హాయ్ హలో, వెల్కమ్ టు మీల్ మాస్టర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మునక్కాయతో ఒక మంచి టేస్టీ రెసిపీ చేయబోతున్నాం. మునక్కాయ మసాలా కర్రీ, దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనము ధనియాలు 1 టీ స్పూను, గసాలు 1/2 టీ స్పూను, యాలక్కి 1, 2 లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పులు 4, ఎండు కొబ్బరి. ఇప్పుడు మనం వీటన్నింటినీ కూడా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాడిపోకుండా మనము స్లోగా వీటన్నింటినీ కూడా కొద్దిగా కలర్ మారేంతవరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇటు పూర్తిగా చల్లార్చి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద మరొక బాండ్లో పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నింటిని కూడా కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు మునక్కాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని మనం ఉడికించుకోవాలి. టమాటాలు నేను 2 తీసుకున్నాను, మీడియం సైజు సన్నగా కట్ చేసి వేసాను. అలాగే మునక్కాయలు కూడా మీడియం సైజు 2 మునక్కాయలు తీసుకొని వేసాను. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, కర్రీకి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని మనం వేయించుకోవాలి. ఈ టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఉల్లిపాయలతోటే వేయాల్సిందే, మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. మీరైతే ఉల్లిపాయలు వేగినప్పుడే కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఒక 10 నిమిషాలు కానీ ఉడికించుకుంటే టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోతాయి. టమాటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని వేయించుకుందాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కదా, చూసుకొని కారం మీకు తగినట్లు వేసుకోండి. అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం వాటర్ వేసుకుందాము. మునక్కాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, కూర కూడా కొద్దిగా చిక్కబడింది కదా, అలాగే ఇప్పుడు మునక్కాయ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. చూడండి, మునక్కాయ కూడా మంచిగా ఉడికిపోయింది. మునక్కాయ ఉడకలేదంటే ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా అంతా కూడా మిక్సీకి వేసుకునే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకొద్దిగా వాటర్ కూడా వేసుకొని వేసుకుందాము. మసాలా అంతా వేసిన తర్వాత ఇంకొకసారి మునక్కాయ ముక్కలకి బాగా మసాలా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు కానీ మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మనకి చపాతీ లేకి, రోటీ లేకి, అలాగే రైస్ లేకి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉడికితే మనకి సరిపోతుంది. ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.